విజయశాంతి ఇండస్ట్రీలో టాప్ హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్. లేడీ అమితాబ్ బచ్చన్ అనే బిరుదు ఆమె సొంతం. 30 సంవత్సరాల సినీ ప్రస్థానంలో వివిధ భాషల్లో దాదాపు 180 సినిమాల్లో నటించి మెప్పించి అశేషమైన ప్రేక్షక ఆదరణ సంపాదించుకున్నారు ఆమె. సినిమాల తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన ఆమె అందులోనే బిజీ అయిపోయారు. మళ్లీ 13 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు చిత్రంలో రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో భారతి అనే పవర్ఫుల్ పాత్రలో నటించారు. ఆ పాత్ర ఆమెకు మంచి పేరుని తీసుకొచ్చింది. దీంతో ఆమె వరుస సినిమాలు చేస్తారని అనుకున్నారు అంతా. కానీ ఆమె సినిమాలకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె మళ్ళీ ఫ్యూచర్లో నటిస్తే పాత విజయశాంతిలాగా ఒకే ఒక యాక్షన్ ఫిల్మ్ చేయాలని ఉందని, రొటీన్ సినిమాలు చేయడం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. మంచి యాక్షన్ కథతో ముందుకొస్తే సినిమా చేయడానికి రెడీ అని తెలిపారు. మరి చూడాలి మళ్ళీ విజయశాంతి నుంచి ఎప్పుడు సినిమా వస్తుందో. ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.